వికారాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ గెలుపునకు కృషి చేద్దామని మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సురేష్ ఎంపీటీసీ స్వప్న సురేష్ అన్నారు. మండల పరిధిలోని పట్లూర్ గ్రామంలో 6 గ్యారెంటీ పదకాలతో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ ప్రజలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ఒకేసారి 100 రూపాయల రుణమాఫీ చేసి మరో 100 రూపాయలు రైతు చేతికి అందించిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మా ప్రచారంలో భాగంగా పట్టూరులోని యువతులు మా యువకులు ప్లస్ యవనసులు ఎంపీటీసులు మాజీ ఎంపీటీసులు సర్పంచ్ ఎక్స్ సర్పంచ్ల ఆధ్వర్యంలో ప్రసాద్ నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మద్దతుగా ప్రసాద్ మద్దతుగా మేము ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీని ఎవరు నమ్ముతలేరు. ఎందుకంటే వాళ్ళు 9 ఏళ్ల పాలనలో ఏం చేయండి. ఈరోజు ఎన్నికల ముందు వచ్చేసి మీకు ఇండ్లు ఇస్తాం, పెన్షన్లు ఇస్తాము, రైతు బంధిస్తాం, దళిత బంధిస్తాం, బీసీ బంధిస్తామని ఈ బంధులతోటి పూర్తిగా మనుషులు మభ్యపెడుతున్నారు. కాబట్టి ఈ మభ్యపెట్టిన మాటలను పట్టుల గ్రామంలో ఎవరు కూడా నమ్ముతలేరు. మొన్న చూసుకున్నట్లయితే ప్రసాద్ గారి నాయకత్వంలో పట్టుల్లో ఎంత పెద్ద ప్రోగ్రాం పెట్టినామో తెలుసు. దాన్ని కుళ్ళుకొని బయటకెళ్ళి ఊళ్ళకి తీసుకొని ప్రోగ్రాం చేయడానికి ప్లాన్ చేస్తారు. కాబట్టి ఆ ప్రజలు వీళ్ళ మాటలు ఎవరు నమ్ముతలేరు, నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఈసారి పట్టుల గ్రామం నుంచి ప్రసాద్ 1500 మెజార్టీతోటి ప్రసాద్ గెలుపు అందరం కృషి చేస్తాం. కరెంటు ఫ్రీ, మరి ఇందిరమ్మ ఇళ్లలో గత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఇచ్చింది. మరి ఈ రోజు కూడా అదే విధంగా మరి 5 లక్షలతో పాటు ఇల్లు జాగా కూడా ఇస్తామని గ్యారంటీగా చెప్తూ, అదేవిధంగా 5 లక్షల విద్యా భరోసా కార్డు, అదేవిధంగా ప్రతి మండలంలో పిల్లలు చదువుకోవడానికి ప్రైవేట్ స్కూళ్ళలో వేస్తే 1 లక్ష రూపాయలు అవుతుంది. అదేవిధంగా మరి ఈరోజు ఇంటర్నేషనల్ స్కూల్లో ఏర్పాటు చేసి దానిలో చదివేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఒక్కరికి పెన్షన్ వస్తే ఇంకొకరికి పెన్షన్ వస్తలేదు. టీఆర్ఎస్లో ఇద్దరికి పెన్షన్ ఇస్తామని భరోసా ఇస్తూ, అదేవిధంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తూ, మరి ఈరోజు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి అనే స్కీమ్ పెట్టి మరి 1,101,116 రూపాయలతో పాటు 1 తులం బంగారం ఇస్తామని గ్యారంటీగా ఇస్తూ, మరి ఈరోజు అందరు కూడా ప్రజలలో పోతుంటే వాళ్ళు చైతన్యవంతులై చేతి గుర్తుకు